पुराना पढ़ाई चल रहा है आप मालूम मालूम क्या पढ़े कौन सी बोलते छब्बीस सर ट्वेंटी सिक्स क्या नाम आपका आओ जल्दी सारे रखो अब सर्वर बारी भाई आप क्या करो भाई लेक्चरर ठीक है ठीक है రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని బలపరచాలనేటువంటి ఒక భావనతో ముఖ్యంగా జగిత్యాల పట్టణానికి చెందినటువంటి ఒక ఇస్లాంపుర ప్రాంతం అల్పసంఖ్యాక వర్గాలు ముస్లింస్ ఏదైతే ఉందో ఉపాధి నిమిత్తం జగిత్యాల పట్టణంలో స్థిరనివాసం కావటం వారందరూ కూడా ఇస్లాంపురంలో ఎక్కువ శాతం అధిక సంఖ్యలో ముస్లింస్ ఏదైతుందో అక్కడ శ్రీనివాసం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. వారి వల్ల దేశంలో నెలకొన్న పరిస్థితులే కానివ్వండి, స్థానికంగా ఇటు రాష్ట్రమే కానీ జగిత్యాల పట్టణానికి సంబంధించే కానీ ఒక సెక్యులర్ విధానాలకు కట్టుబడి ఉన్నటువంటి ఒక జాతీయ పార్టీని బలపరచాలనేటువంటి ఒక భావనతో 26వ వార్డుకు సంబంధించి సోదరి ఇమ్రానా ఖాన్ ఇమ్రానా బేగం అట్లాగే జుల్ఫే అయితే మనందరి సుపరిచితుడు. 27వ వార్డు గతంలో జగిత్యాల పట్టణ మున్సిపాలిటీలో కోప్షన్ సభ్యులుగా మరి బాధ్యత నిర్వర్తించినవాడు, అల్పసంఖ్యాక వర్గాలకు సంబంధించినటువంటి ఒక సంక్షేమ కార్యక్రమాలు అభివృద్ధి కార్యక్రమాల పట్ల మొదటి నుండి కూడా ముందుండి పనిచేస్తున్నటువంటి వారు జుల్ఫే మనందరూ తెలిసింది. అట్లా ఇమ్రానా బేగం కూడా ఏదైతే ఉందో వారు ఇలా నిరుపేద వర్గాలైనటువంటి ఒక దళితులు ముస్లిం మైనార్టీ వర్గాల సంక్షేమం వారి హక్కుల నిమిత్తం ఏదైతే సజ్జు మరి పోరాటం చేస్తుండో ఆయన వైఫ్గా ఏదైతే ఉందో తన వంతు బాధ్యత నిర్వర్తించాలని చెప్పని వాళ్ళ అమ్మాయి కూడా మరి కాంగ్రెస్ పార్టీలో చేరి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థినిగా పోటీ చేయాలని ముందుకు రావటం హర్షించదగ్గ విషయం. నేను వారిని హృదయపూర్వకంగా అభినందిస్తున్నాను. నేను ఇవాళ ఈ ఎన్నికల్లో రెండు ప్రధాన అంశాలు, ఒకటి జాతీయ స్థాయిలో నెలకొన్నటువంటి ఒక పరిస్థితులు ఒకవైపు అయితే రాష్ట్రంలో మొన్నటి
శాశ్వత ఎన్నికల్లో రెండో పర్యాయం అధికారానికి వచ్చినటువంటి ఒక టీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఎన్నికల్లో చేసిన వాగ్దానాలను మరి నీరుగార్చడం, ఈ ప్రజా తీర్పు ఏదైతే ఉందో అటు కేంద్ర ప్రభుత్వం కానీ ఇటు రాష్ట్ర ప్రభుత్వం కానీ ప్రభుత్వాలకు కనువిప్పు కలిగే విధంగా, ఎందుకంటే ఒక విధంగా ఈ తీర్పు వాళ్ళ పాలనపై మన రిఫరెండంగా భావితవుతుందని చెప్పండి. ఇప్పుడు తప్పిపోయిన వాళ్ళు మళ్ళీ గెలిస్తే ఈ సంవత్సర కాలం వాళ్ళు పాలన ఏదైతే ఉందో ప్రజలు ఆమోదం తెలిపిందని చెప్పినట్టు ప్రచారం చేసేటటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రజలు చాలా జాగ్రత్తగా వాళ్ళ తీర్పు ఇవ్వాలని చెప్పండి. ఎందుకంటే వాళ్ళు ఎన్నికలు చేసిన వాగ్దానాలు మనం పరిశీలిస్తే గమనిస్తే ముఖ్యంగా గ్రామీణ ప్రాంతానికి సంబంధించినటువంటి ఒక రైతాంగం రైతు కూలీలకు సంబంధించిన కార్యక్రమాలు అయితే రుణమాఫీ కానీ రైతు బంధు కార్యక్రమం అమలు కానీ నేను ఎక్కువగా గ్రామీణ ప్రాంతానికి సంబంధించిన అంశాల గురించి మాట్లాడకుండా పట్టణ ప్రాంతానికి సంబంధించిన అంశాలని గట్ట మనం పరిగణలోకి తీసుకుంటే పట్టణ ప్రాంతాల్లో అధికంగా నివాసితమయ్యేటటువంటి వారందరూ విద్యార్థులు, ఎక్కువగా విద్యా నిమిత్తం ఏదైతే ఉందో ఇక్కడ వచ్చి మరి శ్రీనివాసం ఏర్పాటు చేసుకుంటారు. దానికి తోడు ఉపాధి నిమిత్తం నిరుద్యోగ యువత, మీరు అటు ప్రభుత్వ పరంగా కానీ ఇటు ప్రైవేట్ రంగంలో కానీ ఉపాధి నిమిత్తం ఏదైతే ఉందో ఇక్కడ శ్రీనివాసం ఏర్పాటు కావడం జరుగుతుంది. అట్లాగే ప్రభుత్వ ఉద్యోగస్తులు ఉపాధ్యాయులు ఇనవే గవర్నమెంట్ సర్వెంట్సే కూడా ఇక్కడ ఎక్కువగా శ్రీనివాసం అవుతారు. మనం ఈ రకంగా అయితే మనం ఒక్కొక్క వర్గాన్ని మనం పరిశీలనలోకి తీసుకుంటే ఇలా విద్యార్థులకు సంబంధించి మనను ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారంలో ఉండగా ఇలా నిరుపేద వర్గాల వారికి అందరికీ కూడా ఉచిత విద్యా సౌకర్యం కల్పించాలని చెప్పాను. అది ప్రైవేట్ కళాశాల అయినప్పటికీ కూడా ఫీజు రీయింబర్స్మెంట్ కార్యక్రమాన్ని అమలు చేసి నిరుపేద వర్గాలకు అండగా నిలవడం జరిగింది. ఈ సంవత్సరం దాదాపు 4,000 కోట్లు ఏదైతే ఉందో ప్రభుత్వ కళాశాలకు చెందినటువంటి ఒక ఫీజు రీయింబర్స్మెంట్ విడుదల చేయక ప్రైవేట్ యాజమాన్యాలు ఏదైతే ఉందో విద్యార్థులపై ఫీజు చెల్లింపుకు ఒత్తిడి చేయడంతో బకాయిలు చెల్లించలేక సర్టిఫికేట్ పొందలేక మరి ముందుకు పోలేకపోతున్న విద్యార్థి గణమని చెప్పండి. వాస్తవంగా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఉద్యమమే మరి విద్యార్థులు నిరుద్యోగ యువత ఉద్యోగ ఉపాధ్యాయ వర్గాలు ఇక్కడ తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కాబడ్డట్టయితే ఉపాధి అవకాశాలు మెరుగవుతావి అందరికీ అటు ప్రభుత్వ రంగంలో కానీ ఇటు ప్రైవేట్ పరంగా కానీ ఉద్యోగ అవకాశాలు లభిస్తాయని చెప్పి భావించి. కానీ దురదృష్టం ఏంటంటే ఈ 6 సంవత్సరాల కాలంలో అదనంగా ఉపాధి కల్పన పక్కన పెట్టండి, కనీసం ప్రభుత్వ పరంగా ఉన్న ఖాళీలను కూడా భర్తీ చేయలేకపోయాడు. నేను ఎప్పుడు చెప్తుంటా నేను రాష్ట్రం ఏర్పడ్డనాడు 120,000 ఉద్యోగాలు ఖాళీలుగా ఉంటే అదనంగా ప్రతి సంవత్సరం ఒక 10,000 మంది పదవి విరమణ పొందినా 60,000 ఉద్యోగాలకి దానికి అదనంగా యాడ్ అవుతాయి. అంటే 100,000 మాత్రం భర్తీ అండ్ ఇంకా 150,000 ఉద్యోగాలు భర్తీ చేయడానికి అవకాశం ఉండి కూడా భర్తీ చేయలేకపోయాడని చెప్పండి. ఉపాధి రంగంలో చెప్పండి, ఇవాళ ప్రభుత్వ ఉద్యోగస్తులు ఉపాధి వర్గాలకు సంబంధించి ఇలా పీర్ రివిజన్ కమిషన్ పిఆర్సి వేతన సవరణ ఇలా ప్రభుత్వ ఉద్యోగస్తుల హక్కు అని చెప్పంటున్నది. పెరుగుతున్న నిత్యావసర వస్తువుల ధరలకు అనుగుణంగా వేద భత్యాలను సవరించడం ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి, ఇది ఉద్యోగస్తుల యొక్క హక్కు. అది ఇవాళ పిఆర్సి కాల పరిమితి ముగిసి 1.5 సంవత్సరాల కాలం గడుస్తుంది. ఇంతవరకు ఆ పిఆర్సి కానీ మధ్యంతర పూర్తి కానీ ఇంతవరకు కార్యాచరణ లేదు అని చెప్పంటుండే. ఇప్పుడు నిరుద్యోగ యువత కనీసం నిరుద్యోగ భృతి కల్పిస్తున్న జరుగుతుందని చెప్పారంటే ఎన్నికలు ఏమన్నారు, నిరుద్యోగ యువతకు ఏదైతుందో 3,116 భృతి ఇస్తానడే. వాస్తవంగా కాంగ్రెస్ పార్టీ ఈ అంశాన్ని తెర మీద తీసుకురావడం జరిగింది. నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పనతో పాటుగా పొందలేకపోయిన వారికి 3,000 రూపాయలు నిరుద్యోగ భృతి ఇస్తామని చెప్పాను.
దానివల్ల 3016 అన్నారు. ఇలా 3000 లేదు, 3016 లేదు, ఏది లేదు. ఇలా వృద్ధాప్య పెన్షన్ కూడా ఏదైతున్నదో, అలాంటి కాంగ్రెస్ పార్టీ ఏదైతుందో, ఒక ప్రభుత్వ ఉద్యోగస్తుడు 58 సంవత్సరాలకు పదవి విరమణ పొందుతుంటే, గ్రామీణ ప్రాంతంలో ఎండకి ఎండి వానకు నానేటటువంటి వాడికి ఏదైతుందో 60 సంవత్సరాలకు ఉపాధి పెన్షన్ అని చెప్పంటే, ఆసరా పెన్షన్ అంటే ఇది వాళ్ళు వివక్ష గురి చేసినట్టు అవుతుంది. కాంగ్రెస్ పార్టీ అధికారానికి వస్తే 58 సంవత్సరాలకు మేము ఏదైతుందో వృద్ధాప్య పెన్షన్ అమలు చేస్తామని చెప్పారంటే, దాని వాళ్ళు 57 అన్నారు, సంవత్సర కాలం దించిండ్రు. సంతోషం నాయన, మీ అదృష్టం బాగుంది, మీ మాటలు నమ్మిండ్రు. సంవత్సర కాలం గడిచింది, నిరుద్యోగ భృతి లేదు, వృద్ధాప్య పెన్షన్ 57 సంవత్సరాలు లేదు, బీడీ కార్మికులకు ఏదైతుందో ప్రావిడెంట్ పెన్షన్కు సంబంధం లేకుండా అందరి పెన్షన్ ఇస్తామంటే, మా ముస్లిం వర్గాల అల్పసంఖ్యాక వర్గాలల్లో బీటీ పరిశ్రమ పైన ఎక్కువ ఆధారపడతారు. అదనంగా పెన్షన్ లేదు. వీళ్ళ ఎన్నికల్లో అల్పసంఖ్యాక వర్గాలకు ముస్లింకి ఏదైతుందో 12% రిజర్వేషన్ అని చెప్పండి. 6 సంవత్సరాలు గడుస్తుంది, అలాంటి కేవలం కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో అమలు చేసినటువంటి 4% రిజర్వేషన్ తప్ప 1% కూడా అదనంగా యాడ్ కాలేదు. మళ్ళీ నిజంగా నేను గర్వంగా ఉందని చెప్పంటున్నాను. మన ఈ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అల్పసంఖ్యాక వర్గాలకు సంబంధించి 4% రిజర్వేషన్ అమలుతో ఏదైతే ఉన్నదో, ఇలా 3000 మెడికల్ సీట్ 10 సంవత్సరాలు భర్తీ అయితే 4% అంటే 120 అందరూ అదనంగా డాక్టర్లే. ఆ అవకాశం ఏదైతే ఉందో కాంగ్రెస్ పార్టీ కనిపించిందని చెప్పండి. ఏ రంగాన్ని చూసినా అల్పసంఖ్యాక వర్గాలకు అండగా నిలుస్తుంది కాంగ్రెస్ పార్టీ అని చెప్పండి. ఇవాళ ఏమనంటే భగీరథ అంటారు, ఇంటింటికి త్రాగునీరు అని చెప్పంటారు. మన జగిత్యాల పట్టణానికి సంబంధించి పశ్చిమ కూడా తెలంగాణ రాష్ట్రంలోనే ప్రతినిత్యం త్రాగునీరు అందింపజేస్తున్న మున్సిపాలిటీ జగిత్యాల పట్టణం అని చెప్పండి. ఇలా భగీరథ ఏమంటూ తెర మీదకి వచ్చిందో, కేవలం బల్క్ వాటర్ సప్లై చేసి 6 మాసాలకు 2,50,00,000 పన్ను విధించింది. 6 మాసాలకు 2,50,00,000 అంటే సంవత్సరానికి ఎంత అవుతుంది? 2,50,00,000+ 2,50,00,000 5 కోట్లమ్మ. ఇలా ఏ పైసా ఖర్చు లేకుంటే ఏదైతుందో, మన జగిత్యాల మున్సిపాలిటీ ప్రతిరోజు నీళ్ళు తాగిపించడమే. ఇలా భగీరథ నెప్పంతో జగిత్యాల మున్సిపాలిటీ మీద 5 కోట్ల అదన భారం భగీరథ నెప్పంతో చేయబోతుందని చెప్పంటారు. ఇదే అంశం శాతదములు చర్చకు వస్తే కూడా ఎస్ తప్పేముంది, అందులో నిర్వహణ చేస్తున్నప్పుడు ఏదైతే ఉందో పన్ను విధించడం చేయాలి కదా, సీఎం గారు చెప్పిండ్రే శాతదములు వేదికగా చెప్పంటున్నా. అంటే దాని అర్థం ఏం కాబోతుంది? రేపు ఇలా 50 రూపాయల నల్ల పన్ను ఏదైతే ఉందో రేపు 200 అవుతుందా? ఇలా 50 రూపాయల నల్ల పన్ను రేపు తప్పిపోయిన ఈ ప్రభుత్వానికి కన్ను తెరిపించకుంటే వాడు 200 చేసినా కానీ మీరు నాకు ఆమోదం తెలిపిండ్రు, నేను పెంచుతున్నా అని చెప్పంటాడా? ఆర్టీసీ ఛార్జీలు మిత్రుడు అన్నట్టు ఏది ఇచ్చిందో, ఆర్టీసీ కార్మికులను సమ్మె పురిగొల్పిండు. పాపం 52 రోజులు వాళ్ళను రోడ్డుకి ఇచ్చి ఇలా సమ్మె విరమింపజేస్తున్నా అని చెప్పని సామాన్య ప్రయాణికులపై కిలోమీటర్కి 20 పైసలు నేను 40 ఏళ్ళ ప్రజా జీవితం ఎప్పుడు వేయలేదే. నాకు 40 సంవత్సరాల సుదీర్ఘ ప్రజా జీవితం ఉందని చెప్పంటున్నా. కిలోమీటర్కి 20 పైసలు దేశంలో ఎక్కడ కూడా ఎప్పుడు కూడా ఏకమొత్తంగా కిలోమీటర్ 20 పైసలు వసూలు చేసిన దాఖలాలు ఇవ్వండి, పెంచిన దాఖలాలు ఇవ్వని చెప్పండి. ఇప్పుడు మళ్ళీ అలా జూల వాడుతున్నాడు ఆర్టీసీ కార్మికులు జూల వాడుతున్నాడు అని చెప్పండి. రేపు తప్పిపోయిన టీఆర్ఎస్ మళ్ళీ గెలిస్తగిన రాష్ట్రంలో ఈ స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రజలు మాకు ఆమోదం తెలిపిండ్రు, మేము నీటి పన్ను పెంచుతాం, మేము విద్యుత్ ఛార్జీలు పెంచుతాం. విద్యుత్ ఛార్జీలు రెడీ ఉన్నాడు, ఇప్పుడు రెడీగా వాడు ఈఆర్సీకి సబ్మిట్ అయి ఉన్నది, ఎన్నికల కోసం ఆపిండి అని చెప్పంటున్నా. ఎన్నికల ప్రక్రియ ఒకసారి ముగిస్తే చలో రెడీగా ఉందని చెప్పంటున్నా. మళ్ళీ పెంచడానికి ఇంటి పన్ను రెడీగా ఉంది, కొత్తగా ఏర్పడిన మున్సిపాలిటీలకు ఏది ఇచ్చిందో ఉన్న ఎన్ఆర్ చేసి పోయింది. మళ్ళీ ఏంటి అంటే ఎల్ఆర్ఎస్ అంటుండు నాలా అంటుండు. ఆశ్చర్యం, మీరు రాయకల్ నూతనంగా మున్సిపాలిటీ రూపుదిద్దుకుంటే నాలా అని నాన్ అగ్రికల్చర్ ల్యాండ్ అసెస్మెంట్ అని చెప్పని ఎప్పుడు 40 ఏళ్ళ కింద కట్టుకున్న ఇంటికి ఇవాళ నాలా నోటీస్ ఇస్తుంది, ఇవాళ నాలా నోటీస్ ఇస్తుండే చెప్పండి. దయచేసి ప్రజానికి ఒకటి విజ్ఞప్తి చేస్తున్నాను, తప్పిపోయేకట్టే టీఆర్ఎస్ గెలిస్తే
వాళ్ళు గత సంవత్సరం పాలనకు ఆమోదంగా దాన్ని పేర్కొని పన్నుల భారం వేయడం జరుగుతుంది. జగిత్యాల పట్టణం ఏదైతుందో ఏ విధమైనటువంటి అదనపు పన్నుల భారం లేకుండా ఇటు నీటి సరఫరా కానీ పారిశుద్ధ్యం కానీ విద్యుత్ దీపాలు కానీ ఏదైనా కానీ చెప్పంటున్నా ఒక ప్రత్యేకత సంతరించుకునే విధంగా ఇక్కడ అమలు చేస్తామని చెప్పంటున్నా. తై బజార్ అంగడి చిట్టి ఏదైతే ఉన్నదో ఇక్కడ ఎప్పుడెప్పుడైతే జగిత్యాల మున్సిపాలిటీ కాంగ్రెస్ వచ్చిందో ఇవ్వాలంటే కూడా జగిత్యాల మున్సిపాలిటీ అంగడి చిట్టి లేదమ్మా అని చెప్పంటున్నాను. సభ్యులైన రేపు టీఆర్ఎస్ వస్తే వాళ్ళకి సలహాదారుడు ఉన్నట్టు ఇప్పుడు టీఆర్ఎస్ పార్టీ శాసనసభ్యుడి గారికి పక్కన ఉంటాడు. ఎప్పుడు చూసినా కానీ తప్పిపోయాను ఒక్కసారి అధికారానికి వచ్చిండు చైర్మన్గా రాగానే కథ ఇటు జీవనాన్ని తగ్గించడం నేను పెంచుతానని. ఇప్పుడు తప్పిపోయిన మళ్ళీ వచ్చారంటే అడ్వైజర్ పక్కనే ఉన్నాడు అడ్వైజర్ కథ మళ్ళీ వేసి పారుతానని చెప్పట్టు. ఇవన్నీ గమనంలోకి తీసుకోవాలని చెప్పట్టు. వీళ్ళు ఎప్పుడైనా నిరుపేదల పక్షాన్ని అండగా నిలిచింది కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ పార్టీని ఆదరించడం ఏదైతే ఉందో నిరుపేద వర్గాలు అల్పసంఖ్యాక వర్గాలు దళితులు బలహీన వర్గాలు ఏదైతే ఉందో మరి మీరు అండగా ఉండాలని కోరుతున్నాను. ముఖ్యంగా ఆజ్కి హాలాత్మే ఆజ్కి జో హిందుస్థాన్కి హాలత్ హే తో ముల్క్ జో హే మజహబ్ కే నామ్ పే బట్వారా కర్నా చాహతే మజహబ్ కే నామ్ పే బట్వారా కర్నా చాహతే హిందుస్థాన్కి ఖాసియత్ క్యా హై బోలే తో హిందుస్థాన్ ఏక్ సెక్యులర్ నేషన్ హే పూరే ముల్క్ మే ఐసీ కోయి సెక్యులర్ నేషన్ నహీ హై జైసా హిందుస్థాన్ హై బోల్ రహా మే యహాన్ కీ ఆబాదీ జో భీ హై చాహే హిందూ ముస్లిం సిక్ ఈసాయి సబ్ బరాబర్ కి హక్దారే బోల్ కే బోలా జాతా యహాన్ పే హిందూ కో జితే హక్ హై యహాన్ పే హిందూ కో జితే హక్ హై ముసల్మాన్ కు ఉత్తే హక్ హై యహాన్ పే సిక్ కి జితే హక్ హై ఈసాయి కి ఉత్తే హక్ హై మరి దిగర్ ముల్కో మే ఐసా నహీ హై. హమారా జనాబ్ ప్రైమ్ మినిస్టర్ మోడీ సాహబ్ బాత్ కర్తే పాకిస్తాన్ కి హాలత్ అరే భయ్ జాకే పాకిస్తాన్ మే వో హో జా పాకిస్తాన్ మే రడో తుమారి హిమ్మత హై తో పాకిస్తాన్ బాత్ యహాన్ పే కే కర్తే కి హిందుస్థాన్ కి బాత్ కరో హిందుస్థాన్ కి బాత్ కరో అపన్ యహాన్ పే హిందుస్థాన్ కి బాత్ కరే తో ఉన్హే పాకిస్తాన్ కి బాత్ కర్తే తుమ్ పాకిస్తాన్ కే ఉపర్ ఉత్త మొహబ్బత్ దిల్చస్పీ హై తో జాకే పాకిస్తాన్ జావ్ హిందుస్థాన్ కి హాలత్ కే బారే మే అపన్ బాత్ కరే తో ఉన్హే పాకిస్తాన్ కి హాలత్ బాత్ కర్తే. అరే హిందుస్థాన్ ఏక్ సెక్యులర్ ముల్క్ హై పాకిస్తాన్ సెక్యులర్ ముల్క్ నహీ హై హమారా మోడీ సాహబ్ సమజనా చాహియే హిందుస్థాన్ జైసా సెక్యులర్ ముల్క్ హై పాకిస్తాన్ సెక్యులర్ ముల్క్ నహీ హై బకే మే బోల్నా చాహతా హూం ఆఫ్ఘనిస్తాన్ సెక్యులర్ ముల్క్ నహీ హై బకే మే బోల్నా చాహతా హూం బంగ్లాదేశ్ సెక్యులర్ ముల్క్ నహీ హై బకే మే బోల్నా చాహతా హూం మగర్ హిందుస్థాన్ ఏక్ సెక్యులర్ నేషన్ హై కభీ భీ హిందుస్థాన్ పాకిస్తాన్ హమారే సామ్నే నా ఆనే కా నహీ హై హిందుస్థాన్ హిందుస్థాన్ హై పూరా దునియా మే పూరే ముల్క్ మే హిందుస్థాన్ కి రోషనీ అలాగే బోల్ ఓ రోషన్ కు అపన్ హమేషా ఖాయిం రఖ్నా బోల్నా చాహతా హూం. యానైతే ఎన్ఆర్సి లేక పౌర చెప్తాడు ఆ పడే కవి కాన్స్టిట్యూషన్ పడే జో బాత్ కరే వాలే పడే కాన్స్టిట్యూషన్ పడకే బాత్ కరో క్యా లిఖా హువా హై కాన్స్టిట్యూషన్ మే అపనా హిందుస్థాన్ కి కాన్స్టిట్యూషన్ జో అంబేద్కర్ సాహబ్ జో లిఖా హువా హై ఇస్మే జో హిందుస్థాన్ మే రహనే వాలే జో హిందుస్థాన్ మే బస్నే వాలే జో భీ హై సబ్కో హక్ హై యహాన్ పే కిసీ కో అలగ్ నహీ కర్ సక్తే కిసీ కో ఆప్ అలగ్ నహీ కర్ సక్తే ఉస్కో ఆప్ బాత్ నహీ కర్తే ఉస్కో బాత్ నహీ కర్తే మెహర్బానీ కర్కే ఐసే వక్త్ మే జో హై కల్ జో హై దో దిన్ పహలే జేఎన్యూ మే దిల్లీ మే క్యా హువా దిల్లీ అబ్ హిందుస్థాన్ కి క్యాపిటల్ వహాన్ పే ఖుద్ పోలీస్ వాలే హుకుమత్ కి మద్దత్ సే జాకే జో స్టూడెంట్స్ కే బచ్చే కే ఉపర్ హమలా క్యా కహాన్ సే కిధర్ జా రహే అబ్ ఐసీ వక్త్ మే అగర్ సహీ భీ టీఆర్ఎస్ పార్టీ ఆప్ సెక్యులర్ సమ్జే తో మే ఏక్ హీ బాత్ పూచ్నా చాహతా హూం అబ్ సహీ భీ ఆప్ సెక్యులర్ సాబిత్ కర్నా చాహే తో సెక్యులర్ కహల్వానా చాహే తో హమ్ ఎన్ఆర్సీ యహాన్ పే అమల్ నహీ కరేంగే బోల్ కే బోలో. वो बात करो बात नहीं करते पूरे मुल्क में जो हिंदुस्तान में जो है 12 मरकज हुकूमत जो है रियासत हुकूमत जो है हम एनआर से अमल नहीं करते बोल के बोल रहे इन्हें तो मुंह नहीं खोल रहे इन्हें मुंह नहीं खोल रहे हम जो है बीजेपी मुखाफ अगर आप सही भी बीजेपी की मुखाफ लेते हो आप जो है
जो त्रिपल तलाक मसले को जो है सजा कायम कर रहे थे उसको कई को मौका नहीं करे सर, उसकी मजम्मत कई को नहीं करे, बल्कि पूछ रहा क्या तुम्हें इधर हमारे कवाते बहन हमारे साथ है क्या, यही है तुम्हारा? अगर एक बार त्रिपल तलाक तीन तलाक तलाक ही नहीं है तो फिर सजा कई कुछ उस तलाक है तो सजा हो सकता, तुम ही ये कानून बनाए तीन तलाक तलाक ही नहीं बोल के फिर सजा कई को। वो हमारा भास्कर साहब है सीनियर एडवोकेट, वो एक डोमेस्टिक वायलेंस डीप एक्ट क्या डोमेस्टिक वायलेंस की दोस्त वो कानून है ही दूसरा कानून के बारे में कई को बात करता, तुम कश्मीर के बारे में कई को मुंह नहीं खोल रहे, कश्मीर में आर्टिकल 370 जो रद्द किया गया है तुम उसकी मदद करते, यहाँ आके तो मुसलमानों के साथ बोलते, और वहां पे कश्मीर आज क्या हालत है सर, पांच महीने हुए कर्फ्यू चले, पांच महीने हुआ बोल रहा हूं मैं, क्या जमहूरियत है क्या कश्मीर में? मैं बोल रहा हूं ये सिर्फ सेक्युलर पार्टी बोले तो सिर्फ कांग्रेस पार्टी सेक्युलर पार्टी है, इसको जो है मदद देना अपना सबका फर्ज है, बोले मैं समझता हूं। ये चुनाव जो है मन को परीक्ष लाटी चेपा ఇదేదో ఇవాళ మున్సిపల్ ఎన్నికలు గెలిస్తే రాష్ట్రంలో ప్రభుత్వం అధికారం మారుతని చెప్పాను కాదు, కానీ ప్రభుత్వానికి కనువిప్పు కలుగుద్ది, కేసీఆర్ కొద్ది ఆలోచన పడతాడు, అయ్యో ప్రజలంతా ఇప్పుడు మొన్నగా పార్లమెంట్ ఎన్నికల్లో కొద్దిగా వ్యతిరేక తీర్పు రాగానే కొద్ది ఆలోచన పడ్డాడు, అరే ప్రజలంతా ఏంటో ఉన్నర్రా కొద్దిగా తెలుగులో అవుతున్నారు అని చెప్పని సోంచినవి గిరిగాయి అబ్దేరా. దీనిలో ఏదైతే ఉందో కొంత మన తీర్పు ప్రభుత్వాన్ని కళ్ళు తెరిపించే విధంగా ఇచ్చినట్టయితే కొద్ది ఆలోచన పడతాడు, పడి ఏదైతే ఉందో ఎన్నికలు చేసిన వాగ్దానాలు అమలు చేసే దిశగా ఏదైతే ఉందో ఒత్తిడి పెరుగుద్ది. ఈ ఎన్నికల్లో మన ప్రభుత్వాన్ని కళ్ళు తెరిపిస్తే ఏ నిరుద్యోగ భృతి నిరుద్యోగ యువకులకు అవకాశం లభిస్తుందో అది అమలయ్యే అవకాశం ఉన్నది. మా ఆడబిడ్డలు వితౌట్ ప్రావిడెంట్ ఫండ్ ఎవరైతే బీడీలు చేస్తారో అందరికీ బీడీ పెన్షన్ వచ్చే అవకాశం ఉంటుంది, వృద్ధాప్య పెన్షన్ ఏదైతే ఉందో 50 ఏళ్ళు కుదించబడే ఒక అవకాశం ఉంటుందని చెప్పంటున్నా, ఇండ్లు లేని నిరుపేదలకు ఏదైతే ఉందో గృహ నిర్మాణ కార్యక్రమం మరి 30 సార్లకి సియాసీ జిందగీమే ధరూర్ క్యాంప్ ఏదైతే ఉందో నేను నీరడిగా లేక కావాలని దొల కాస్తే ఇవాళ టీఆర్ఎస్ పార్టీలో చేంజ్ చేసిందే, గరీబులకు ఏదైతే ఇండ్లు కట్టిద్దామని చెప్పంటే గరీబులకు ఇల్లు మాత్రం ఒకటి కట్టలేదు 6 ఇళ్ళల్లో, కానీ 6 నెలలు ఏదైతే ఉందో ధరూర్ క్యాంప్ల వాళ్ళ టీఆర్ఎస్ పార్టీ కార్యాలయాన్ని మాత్రం కట్టుకున్నారని చెప్పంటున్నా, 6 ఇళ్ళల్లో 6 ఇళ్ళు కట్టలేదు సార్, కానీ 6 మాసాలలో ఏదైతే ఉన్నదో టీఆర్ఎస్ పార్టీ కార్యాలయం కట్టుకున్నారు. మీరు టీఆర్ఎస్ పార్టీ కార్యాలయం కట్టుకుంటే ఉన్న శ్రద్ధ మరి నిరుపేద వర్గాలకు ఇండ్ల వసతి సౌకర్యం కల్పించాలి దాని మీద ఉండాలి కదా, అది లేదు. మాది ప్రోగ్రెస్ లో ఉన్నది, ఎక్కడ ప్రోగ్రెస్? ప్రోగ్రెస్ కాబట్టి ఇవన్నీ మనకు అమలు కావాలని అంటే ప్రభుత్వాన్ని కళ్ళు తెరిపించే విధంగా అందరూ కూడా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గెలుపుకు దోహదపడాలని మద్దతు తెలపాలని చెప్పని కోరుతూ, ముఖ్యంగా మా అల్పసంఖ్యాక చెందినటువంటి మన కవతి పైనకు మై శుక్రియా అదా కర్తవ్యో మరి హిమ్మత్ అసాయి ధర్మే జో ఆగే బడ్కర్ కాంగ్రెస్ పార్టీకి తరసి చునావ్ నడ్డే వస్తే సామ్య అయ్యే మే ఆకు ముబారక్బాద్ పేష్ కర్తా హూ, ఇన్షాల్లా ఈ చునావే మరి జరూర్ జీతేంగే, ఆకే ఖిద్మత్ జో హై ఆకి ఔర్ హమారే జుల్ఫి భాయ్ కే ఖిద్మత్ మే ఇస్లాంపుర్ మే జో భీ సౌలత్ దిల్వానే కా హై, హమ్ అబ్ తక్ కరే బహుత్ కుచ్ మర్ అభీ ఆయిందా భీ అబ్ తక్ జో హై వహాం పే మున్సిపాలిటీ జగా జితే భీ హై వహాం పే కమ్యూనిటీ హాల్ బనాయే అపన్ వాటర్ ప్లాంట్ రఖ్వాయే ఔర్ హర్ గల్లీ గల్లీ సిక్స్ రోడ్ బనవాయే జో భీ కర్నే కా కరే అభీ ఆయిందా జో హై ఔర్ భీ ఇస్లాంపురా ఏక్ మోడల్ उसको जो है पार्ट बनाने का कोशिश करेंगे बोलते हुए मैं सब कुछ ध्यान रखा।